అది జనవరి 8, 1986 ఆకాశంలో ఎలివేషన్ అనే సినిమా చూస్తూ వాతావరణం అనే అభిమానులు గోల చేస్తున్నారు. ఆ శబ్దానికి నక్షత్రాలు రాలిపడుతున్నాయి. అప్పుడే ఒక 1000 కోట్ల టన్నులు బరువున్న ఒక ఉల్క కర్ణాటకలోని భువనహళ్ళిలో పడింది. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ తరంగాల దాటికి కర్ణాటక బాక్స్ ఆఫీస్ ఒక్కసారి షేక్ అయింది. అప్పుడే కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ అయిన అరుణ్ కుమార్ అతని భార్య పుష్ప ఉన్న మెటర్నిటీ వార్డ్ లోకి వెళ్ళాడు. అప్పుడు నర్స్ అరుణ్ కుమార్ ని కలిసి ఒక మాట చెప్పింది, మీకొక పవర్ఫుల్ సన్ జన్మించాడు. నవీన్ కుమార్ గౌడ అలియాస్ యశ్వంత్ 1986 లో జన్మించాడు. 18 ఏళ్ల వయసులోనే యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టిన యశ్వంత్ కెరీర్ కోసం తన పేరును యశ్ గా మార్చుకున్నాడు. నందగోకుల్ అనే ఒక సీరియల్ లో సైడ్ క్యారెక్టర్ తో తన కెరీర్ ని ప్రారంభించిన యశ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించే స్థాయి వస్తుందని అప్పట్లో ఊహించలేకపోయి ఉండొచ్చు. 2007లో జమ్దా హుడుగే అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ తో చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టాడు మన రాకీ బాయ్. తన రెండో సినిమాతోనే నట విశ్వరూపం చూపించి అయినా ముగ్గినా మనసు సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీ కింద ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. 2008లో వచ్చిన రాకీ సినిమా ద్వారా హీరో రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కల్లార సంతే, గోకుల వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన 2010లో వచ్చిన మొదలసాల సినిమా ద్వారా తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో తన సినిమా ప్రమోషన్ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన యష్ అతని ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు వెంట పడటానికి ఎంతో కాలం పట్టలేదు. 2013లో వచ్చిన గూగ్లీ సినిమా యష్ కెరీర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాతో యూత్ ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది. 2014లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి అప్పట్లో కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనమైన విజయాన్ని అందుకుంది. కేవలం 3 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దాంతో కన్నడ చలనచిత్ర సీమలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోలా ఎదిగిపోయాడు మన రాకింగ్ స్టార్. ఇక డిసెంబర్ 9, 2016లో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న రాధికా పండిత్ ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఆర్య అనే పాప, యతరు అనే బాబు ఉన్నారు. సరిగ్గా 2018లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా యష్ ను పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ప్రశాంత్ నీల్ బయోగ్రఫీ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అందిస్తాము. 80 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 250 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అప్పట్లో కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారింది. ఇక అప్పటి నుంచే రాకింగ్ స్టార్ యష్ భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. 2022 ఏప్రిల్లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 ఒక్కసారిగా బాలీవుడ్ ను ఉలిక్కి పడేలా చేసింది. రోజుకో రికార్డ్ ను సెట్ చేస్తూ పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్ అని రుజువు చేసింది. ఏకంగా 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మరింత బలంగా నిలబడిపోయింది. ఇప్పట్లో కేజీఎఫ్ 2 కలెక్షన్ల ఊపు ఏమాత్రం తగ్గేలా కనిపించట్లేదు. దాంతో యష్ కు అభిమానులు సిఇఓ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఇక రెమ్యునేషన్ పరంగా కేజీఎఫ్ 2 కి 30 కోట్లు తీసుకున్న యష్ కేజీఎఫ్ 3కి మాత్రం 100 కోట్లు తగ్గవు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక క్యారెక్టర్ పరంగా యష్ బంగారాన్ని డైమండ్స్ ను కూడా దాటిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య ఒక పాన్ మసాలా యాడ్ కోసం 100 కోట్లకు పైగా ఆఫర్ వస్తే తన అభిమానుల ఆరోగ్యం దెబ్బ తీయలేనని ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన రియల్ రాకీ బాయ్. అంతేకాదు తన భార్యతో కలిసి యశో మార్గ ఫౌండేషన్ ను స్థాపించి 4 కోట్ల తన సొంత డబ్బుతో పేద ప్రజలకు త్రాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతానికి కేజీఎఫ్ 2 చూసిన సినిమా ప్రేమికులకు కేజీఎఫ్ 3 జ్వరం పట్టుకుని మెదళ్లు పనిచేయట్లేదు. కేజీఎఫ్ 3 2024 లేదా 2025లో విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభిమానులకు ఎదురు చూపులు తప్పట్లేదు. ఇక యష్ తదుపరి చిత్రం అనిల్ కుమార్ దర్శకత్వంలోని మై నేమ్ ఈస్ కిరాటక. ఇది కూడా రొమాన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఒక బస్ డ్రైవర్ కొడుకు బాక్స్ ఆఫీస్ సిఇఓగా మారిన యష్ యొక్క ఇన్స్పైరింగ్ బయోగ్రఫీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంఈఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.